అనంతపురం జిల్లా పెదవడగూరు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని పెదవడగూరు సర్పంచ్ స్థానానికి వైసీపీ తరపున పోటీ చేస్తున్న సుంకన్న పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ సామాజిక వర్గానికి సర్పంచ్ స్థానాన్ని కేటాయించారన్నారు. ఈ ఎన్నికల బరిలో తన భార్య పోటీ చేస్తుందని పెదవడగూరు గ్రామ ప్రజలంతా కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించారని కోరారు. గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజీ సమస్య, సీసీ రోడ్లు, త్రాగునీటి సమస్య, ఇతర సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో నిరుపేద ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా వారి దగ్గరుండి సమస్యను పరిష్కరిస్తానని అన్నారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అందరికి की నమస్కారం. ఇక్కడ చేసినటువంటి గ్రామ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు, అమ్మలకు, అక్కలకు అందరికి నా నమస్కారాలు. నేను సర్పంచ్ చేయడానికి సిద్ధంగా పూనుకున్నాను. ఎందుకంటే మన గ్రామం కోసం మంచి కార్యక్రమాలు చేపట్టి మన గ్రామాన్ని మంచి అభివృద్ధి బాటలో నడిపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ శిరస్వంచి నమస్కారాలు చేస్తున్నాను. అందరి తరపున ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడే విధంగా కృషి చేయాలని జై జగన్ అని ప్రార్థిస్తున్నాను. అందరికీ నా కృతజ్ఞతలు. అమ్మఒడి అయితే చేనేత అయితే పని ప్రతి ఒక్క కార్యక్రమాలు రైతు భరోసా అయితేనేమి అన్ని చేసిన పింఛన్లు అయితేనేమి ఇంటింటికి ఒకటో తేదీ అయితేనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి ఇంటికి భిన్న మేలు చేస్తున్నారు. మేలు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల అందరూ మంచి మెజారిటీతో అందరిస్తామని ఆశిస్తాను. జై జగన్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో అభ్యున్నతితో ముందుకు పోతుందని మేము ఆలోచిస్తున్నాము. మాకు ఎంత ఆయన ఎంత చేస్తున్నాడో మాకు అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు అని మేము అనుకుంటున్నాము. అందుకే మన పెద్దోడుగూరు గ్రామ పంచాయతీని భారీ మెజారిటీతో, అదేవిధంగా 8వ వార్డుని అత్యధిక మెజారిటీతో గెలిపించి మమ్మల్ని ఆదరిస్తారని, మమ్మల్ని మా శ్రీరాములన్నని, మా వార్డు నెంబరు హర్యానని ఇచ్చేస్తారని మేము ఎంతో ఆశిస్తున్నాము. జై జగన్, జై జై జగన్.